బూమ్రా స్టార్ బౌలర్ గా ఎదగక ముందే భారత జట్టుకు ప్రధాన పేసర్ గా ఉన్నాడు భువనేశ్వర్ కుమార్. భువి బూమ్రాలు కలిసి అద్భుతమైన బౌలింగ్ తో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు కూడా అందించారు. అయితే ప్రస్తుతం భువి కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. టీ20 ప్రపంచ కప్ 2021 టోర్నీలో భువి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా టూర్లో జరిగిన వన్డే సిరీస్లో కూడా 2 మ్యాచ్లు ఆడిన భువి ఒక వికెట్ తీయలేకపోగా భారీగా పరుగు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు దీపక్ చార్కు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చినట్టుంది. భువితో పోలిస్తే దీపక్ చార్ చిన్నోడు, బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు, అంతేకాకుండా లోయర్ ఆర్డర్లో బ్యాట్తో కూడా పరుగులు చేయగలడు. భువనేశ్వర్ కుమార్ టీమిండియాకు ఎంతో చేశాడు, అతని సేవలను తక్కువ చేయడానికి లేదు. అయితే అతను 2 సీజన్లుగా ఫ్రాంచైజ్ క్రికెట్ కూడా సరిగ్గా ఆడడం లేదు, అది కాకుండా భారీగా పరుగులు సమర్పిస్తున్నాడు. ఇంతకుముందు భువి అద్భుతమైన యార్కర్లు స్లో బంతులతో వికెట్లు తీసేవాడు, ఇప్పుడు ఆ ట్రిక్ ఏమాత్రం వర్కౌట్ కావడం లేదు. అంతేకాకుండా అతని బౌలింగ్ ను ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు బాగా అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు భువి బౌలింగ్ చూస్తుంటే అతనికి ఫ్యూచర్ ఉన్నట్టు కనిపించడం లేదు. అతని బౌలింగ్ లో పేస్ లేదు, యార్కర్లు వేయడం లేదు, సరైన ఫిట్నెస్ కూడా ఉన్నట్టు కనిపించడం లేదని గవస్కర్ కామెంట్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.